సో మనం ఫస్ట్ రోజు అయితే ఇచ్చినాము, 13th రోజు 14th రోజు రిజెక్ట్ అయిపోయింది. పాత సామాన్ కొంటాం, డక్కలు కొంటాం, ఈ టైర్ వేపించుకున్నాం. 2000 పెట్టి వేపించుకున్నా టైర్, ఎందుకు వేపించుకున్నా నాకు తెలియదు. అమ్మోరాయనో. సో చూసారు కదా మొత్తానికి అయితే MRF టైర్. ఓ అమ్మ, ఏం స్టిక్కర్ రా నాయన, ఇది స్టిక్కర్ కూడా సరిగా లేదు, అర్థమైందా? స్టిక్కర్ కూడా వెళ్తలేదు సరిగా. టైర్ ఎట్లు ఉంటుందో అర్థం చేసుకోరు ఇక. కూసో చేసేపు కూసో అలా కాదు రే, నీ గుడ్డా మడ కూసో బ్యాగ్ కూసో. ఏం సో ఫ్రెండ్స్, చూస్తారు కదా మొత్తానికి అయితే టైర్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ రైట్ నౌ. సో నెక్స్ట్ అయితే ఏదైనా వాటర్ ఫాల్స్ అట్లా ప్లాన్ చేస్తున్నా, మరి మీరు కూడా కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి ఏ వాటర్ ఫాల్స్ అయితే బాగుంటుందో. సో మరి నెక్స్ట్ మీటప్ ఎక్కడ ప్లాన్ చేద్దామో మరి మీరు కూడా కింద చాట్ లో అయితే మెన్షన్ చేయాలి ఫాస్ట్ గా. మరి రే హై హై రే అబ్బా, దా దా ఉంగవాడు రా, దా ఉంగవాడు దా. ఏ కూసోబే బయట, ఏం కథలు పడుతున్నావా? మంచిగా దువ్వుకొని మంచిగా కూర్చున్నాడా? హాయ్ చెప్ప, అక్కడ అందరికి హాయ్ చెప్పు. గక్కడ చూడు బే, గక్కడ చూడు బే, గట్టు చూడు బే, అరే 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 గక్కడ చూడు బే. శవా శవా శవా, ఏం చేయాలి? వడగాయలు ఏమున్నా దగ్గర ఏం లేవు, వడగాయలు దగ్గర. నువ్వు రా మంచిగా, నున్న రాపించుకుంటుండు జగ్గాడు దా. ఈడ ఈడ రే 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 రే, నువ్వు అడుకారా రే? దా ఉంగవాడు, దా ఉంగవాడు, ఉంగవాడు బే కూసో, కూర్చోవాలా కూసో అట్లా. సో ఫ్రెండ్స్, మరి ఫైనలీ మొత్తానికైతే కార్టర్ అయితే సంపాదించేసినాం అటు ఇటు చేసి. రాదనుకున్నా రిజెక్ట్ అయిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, టార్చర్ అంటే టార్చర్. ఎగ్జాక్ట్లీ వచ్చేసి జూన్15 అనుకుంటా, జూన్15 రోజు అయితే టైర్ పంచర్ అయిపోయింది. 3000 కిలోమీటర్స్ తిరిగింది. ఓకేనా, టైర్ వచ్చేసి 3000 కిలోమీటర్స్ తిరిగింది జూన్15 రోజు. సో యాక్చువల్లీ మనం కొనుక్కుంది వచ్చేసి మనం ఆరంగర్లో తీసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి నియాన్ మోటార్స్ అనమాట. సో ఏ బ్రాండ్కైనా, ఏ కార్ బ్రాండ్ అంటే లైక్ మహీంద్ర కానీ, మారుతి కానీ, హ్యుండై కానీ, ఏ కార్ బ్రాండ్కైనా సరే డీలర్స్ ఉంటారు. అంటే ఒక ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, అట్లా డీలర్స్ ఉంటారు. సో హైదరాబాద్లో అయితే మహీంద్రాకి అయితే ఇద్దరు ఉన్నారు నాకు తెలిసి, ఒకటి వివీసీ, ఒకటి నియాన్ మోటార్స్. సో మనం తీసుకుంది కార్ వచ్చేసి నియాన్ మోటార్స్. నియాన్ మోటార్స్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సనత్ నగర్లో ఎక్కడ ఉంది, అండ్ వివీసీ వచ్చేసి అది కూడా మెయిన్ బ్రాంచ్, అది వచ్చేసి కొండాపూర్ సైడ్ ఉంది. ఓకేనా, సో మనం తీసుకుంది సబ్ బ్రాంచ్ కదా, ఆరంగర్లో మనం తీసుకుంది సబ్ బ్రాంచ్ అయితే ఆరంగర్. సో కార్ అయితే డెలివరీ తీస్తారు, బట్ ఏమన్నా ఇష్యూస్, వారంటీ ఇష్యూస్ కనుక వస్తే కనుక మనం సనత్ నగర్కి పోవాలి. సో నాకైతే కార్ టైర్ చెప్పిన కదా ఇష్యూ అయితే వచ్చింది, ఐఎమ్ రియలీ డిసప్పాయింటెడ్. అయితే నార్మల్గా టైర్ పంచర్ అయితే పంచర్ చేయించేసుకుంటుండే, బట్ అన్ఫార్చునేట్ కట్ వచ్చింది దానికి. సో అది కూడా మన డ్రైవర్ వల్ల అయింది. మనమైతే నా జర్ల నుంచి అయితే అట్లా కట్ రాదు, రాదు కూడా అసలు ఇంపాసిబుల్ అది. బట్ ఇక ఎట్లొచ్చిందో, ఆయన డ్రైవింగ్ ఎట్టుందో మనకు తెలియదు. సో స్టోన్తో అయితే కట్ అయిపోయింది టైర్, అన్ఫార్చునేట్గా దానికైతే వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదని ఆల్రెడీ వాళ్ళు చెప్పేసారు. సో మనం MRF దగ్గరికి వెళ్ళినాం. సో మనం MRF దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటంటే సార్ మనకి ఎయిర్ బబుల్స్ కానీ టైర్ బ్లాస్ట్ కానీ వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లో 1 ఇయర్స్ 2 ఇయర్స్ ఉంటుంది, ఆ టైం పీరియడ్లో అయితే అప్పుడు మనకి టైర్ ఇమీడియట్గా రిప్లేస్ అనేది జరుగుతుంది, అది లేదంటే అవ్వదని చెప్పేసారు. డైరెక్ట్ ఓపెన్ చెప్పేశారు, కట్స్ కానీ పంచర్స్ కానీ ఉంటే వాళ్ళు ఇవ్వరు, ఓపెన్ చెప్పేశారు వాళ్ళది. సో నాకైతే చాలా బాధ అనిపించింది, అంటే లైక్ వద్దనుకున్నా, బట్ మనకి యాక్చువల్ నాకు బాధ ఏంటంటే నేను టైరే వాడలేదు 3000 కిలోమీటర్లు ఎట్లా ఉండదు చెప్పు, తిన్నది కూడా లోపడిపోదు. సో అదనమాట. సో అందుకే నేను ఐ విల్ గివ్ ఇట్ అ ట్రై అని చెప్పేసి నేను ఎంబడి వాడి అటు ఇటు చేసాను. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనం తీసుకున్న షోరూమ్కి వెళ్ళాం, ఆరంగర్కి వెళ్ళాం. సో టైర్ చూస్తారు కదా లోపలనే ఉంది. సో మనం అయితే యాక్చువల్లీ ఆరంగర్ షోరూమ్కి వెళ్ళాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆరంగర్ షోరూమ్కి వెళ్ళి ఇట్లా చెప్పిన, వాళ్ళు టైర్ ఇవ్వమన్నారు, మేము ట్రై చేస్తామన్నా టైర్ ఇవ్వండి అంటే ఇచ్చిన. ఎగ్జాక్ట్లీ జూన్15 రోజు ఇచ్చిన. జూన్15 రోజు ఇస్తే జూలై 1 వరకు కూడా వాళ్ళు టైర్ వాళ్ళ దగ్గరనే పెట్టుకోరు, కనీసం పంపిన కూడా పంపలేదు. నాకు అదే చాలా గలీజ్ అనిపించింది నాకు అసలు. అంటే ఇంత వరుస సర్వీసా, మీతో కాకపోతే కాలేదని చెప్తే అయిపోతుండే, టైం అంతా వేస్ట్, నాకు 15 డేస్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనమే దిగి చూస్తారు కదా,
టైర్ తీసుకొని పోయి మనం ఫస్ట్ ఆఫ్ జూలై రోజు ఇది సనత్ నగర్ ఉంది, ఇది మనం నియాన్ మోటార్స్ మెయిన్ హెడ్ ఆఫీస్, అక్కడ పోయి మనం టైర్ అక్కడ ఇచ్చేసి వచ్చినాం. ఇది చూస్తారు కదా, సో టైర్ ఇచ్చేసి వస్తే ఇది ఎప్పుడు ఇచ్చినాం చూస్తారు కదా, డేట్ 1/7/23 అంటే జూలై ఫస్ట్ రోజు ఇచ్చినాం. జూలై ఫస్ట్ రోజు ఇస్తే మనకి అరౌండ్ జూలై 13th ఆ టైం వరకు అయితే టైర్ రిజెక్ట్ అని చెప్పేసి, అప్పుడు 13 డేస్ టైం తీసుకొని టైర్ రిజెక్ట్ అని చెప్పి వచ్చిందనమాట. ఇంకా అంటే ఒక కామన్ మ్యాన్ ఇట్లా వెళ్తే మనకి టైం వేస్ట్, అదేదో ముందే చెప్పేస్తే మనమే వెళ్ళి కొత్త టైర్ వేపించుకోవటం కదా, లేదు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ పాత టైర్ చూస్తారు కదా, ఇదిగో పాత టైర్ ఇది ఇక్కడ చూస్తారు, ఏదో వచ్చేసి మా డాడీ వాళ్ళు వేపించారు ఇది పాత టైర్. పాత సామాన్ కొంటాం డక్కల్ కొంటాం ఈ టైర్ వేపించుకున్నాం, 2000 పెట్టి వేపించుకుంటున్నా టైర్, ఎందుకు వేపించుకున్నా నాకు తెలియదు. చెప్పిన వాళ్ళకి కొత్త టైర్ వేపించేటు అంటే, లేదు పాత టైరే పాత సామానే మా వాళ్ళకి, పాత సామానే పాత సామాన్ కావాలంటారా నాయన. సో అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కదా, వాళ్ళు వరంగల్ ఉన్నారు, అక్కడ యాక్చువల్లీ ఆ టైర్ అవైలబిలిటీ లేదు, సో అందుకనే తీసుకోలేదు, లేకపోతే తీసుకుంటుండే వాళ్ళు. సో యాక్చువల్లీ ఆ టైర్ అవైలబిలిటీ లేదు కాబట్టి తీసుకోలేదు. సో మనం ఫస్ట్ రోజు అయితే ఇచ్చినాము, 13th రోజు 14th రోజు రిజెక్ట్ అయిపోయింది. ఇంకా నాకైతే అసలు బర్దాష్ అయితే లేదు భాయ్, నా నేనైతే ఓపెన్ చెప్తున్నా భాయ్, MRF టైర్ అయితే అస్సలు తీసుకోవద్దు, తీసుకుంటే బ్రిజ్స్టోన్ టైర్లే తీసుకోరు, ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎందుకు చేసుకోవాలంటే, నాకు బరాబర్ నేను దిగుతా భాయ్, నేను 3000 కిలోమీటర్ కానీ నేను ఫైట్ బ్యాక్ చేస్తాను ఏదైనా కానీ, దిగితే మనకి రిజెక్ట్ చేసేసారు. ఇంకేం చేస్తాం, రిజెక్ట్ చేస్తే పవర్ వాడాలి, పవర్ వాడినాం ఒత్తినాం, వచ్చింది మొత్తానికైతే టైర్ అయితే వచ్చింది. టైర్ డక్కన్ ఓపెన్ చేయాలి, టప్పాజ్ బాలు ఏ డెరాడు బే డెరాడు, ఓ టప్పాజ్ బాలు ఎంట్రీ ఇచ్చిండు. సో ఆ 13th రోజు నుంచి మేము ఫైట్ చేస్తే, రే 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 వామ్మో ఓ నాయనో వీడియో కూడా రో, 13th రోజు నుంచి మళ్ళీ ఫైట్ చేసినాం MRF వాళ్ళతో. డైరెక్ట్ MRF డీలర్షిప్ ఉంటుంది కదా, MRF డీలర్షిప్తో ఫైట్ చేసినాం విత్ పోలీస్ పవర్, మనతో ఎవరు పట్టించుకోరాలి. ఓ ఎక్కు ఎక్కు ఎక్కువే ఎక్కు, వామ్మో ఊరు నాయనో. సో మనము 13 నుంచి ఫైట్ చేస్తే మనకి టైర్ ఎప్పుడు వచ్చిందంటే, ఎగ్జాక్ట్లీ ఈరోజు వచ్చేసి 29th, మనకి 26th రోజు అయితే టైర్ ఇచ్చేసారు, అంటే 10 డేస్ ఫైట్ చేస్తే మనకు వచ్చేసింది టైర్, 26th రోజు వచ్చింది మనకి టైర్. ఓకేనా, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టైర్ వచ్చింది. బట్ నెక్స్ట్ టైం అయితే నేనైతే ఓపెన్ చెప్పేస్తున్నా భాయ్, నేనైతే MRF టైర్కి అయితే వెళ్ళాను, నేనైతే బ్రిడ్జ్ స్టోన్ టైర్కి వెళ్తాం. ఓకేనా, సో ఇప్పుడు చూసారుగా హై వామ్మో నాయనో. సో చూసారు కదా మొత్తానికి అయితే MRF టైర్ MRF వాండరర్ 235/65 R17 104H 2+ టైర్ ఎక్కించి వారేం కూడా కాయలు. సో చూస్తారు కదా మొత్తానికి అయితే టైర్ అయితే వచ్చేసింది. నేను అప్పటి నుంచి టైర్ని అసలు ఓపెన్ కూడా చేయాలి, ఎందుకంటే వీడియోలోనే ఓపెన్ చేద్దాం, నేను చేతిని కూడా ముట్టుకోలే. సో అందుకనే మీ ముందే మళ్ళీ ఒక్కసారి అయితే చెక్ చేద్దాం పర్ఫెక్ట్ ఉందా లేదా. తీసుకో, ఓ అమ్మ ఏం స్టిక్కర్ రా నాయన, ఇది స్టిక్కర్ కూడా సరిగా లేదు, అర్థమైందా, స్టిక్కర్ కూడా వెళ్తలేదు సరిగా, టైర్ ఎట్లుంటుందో అర్థం చేసుకోరు. ఇగో ఇగో మొత్తానికి అయితే టైర్ అయితే పర్ఫెక్ట్ ఉంది, నో ఇష్యూస్, తప్పదు కానీ నచ్చింది టైరు. ఇంకా జేక్ కానీ అయితే కూసేపెడదాం, ఇక మొత్తానికి అయితే టైర్ అయితే వచ్చేసింది భాయ్. ఓకేనా, ఇక కూసో అలా కూసో కూసో జరిసేపు కూసో అలా కాదు రే నీ గుడ్డా మడ కూసో 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 బ్యాగ్ కూసో, ఏం ఏమనుకుంటురా. సో ఫ్రెండ్స్ మరి మీకు ఎంతమందికి ఇట్లా ఇష్యూస్ ఫేస్ చేసిన మరి కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయరు. 45 డేస్ ఫైట్ బ్యాక్ తర్వాత టైర్ వచ్చింది భాయ్, 3 చేయాల్సిన ఆడ పాప్లాస్. ఓకేనా, మరి ఇప్పుడైతే వెళ్ళి టైర్ అయితే ఇన్స్టాల్ అయితే వేపిస్తాము. సో పర్ఫెక్ట్ ఉంది టైర్ అయితే, పర్ఫెక్ట్ ఉంది, నో ఇష్యూస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే టైర్ అయితే తీసుకొని అయితే బయలుదేరి అయితే దేరినాం మనము, బ్యాక్ సైడ్ చూద్దాం మరి మనకి ఇంటి దగ్గర ఎక్కడ ఉందో చూద్దాము టైర్ షాప్. మనకి టైర్ ఎక్కించేది కూడా కావాలా, జస్ట్ రిపేర్ కాదు కదా, మనకి టైర్ అది రిమ్ తీసి మళ్ళీ ఎక్కియాలి. ఓకేనా, సో యాక్చువల్లీ నాకు తెలిసి 120 పిల్లర్ దగ్గర ఉందనుకుంటా, సో ఒకసారి అయితే వెళ్ళి నేను చెక్అవుట్ చేస్తాను, 120 పిల్లర్ దగ్గర ఉంది. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మనం 143 పిల్లర్ దగ్గర అవుతున్నాం. సో ఇప్పుడైతే వెదర్ అయితే నార్మల్గా ఉంది, ఏందో మరి మళ్ళీ మబ్బులు పట్టేసినాయి, మోస్ట్ ప్రాబ్లీ వర్షం పడేటట్టే ఉంది, తొందరగా టైర్ ఎక్కించేస్తే పని అయిపోతుంది. మొత్తం ఉన్న ప్లేస్లల్లో మా అత్తాపూర్ ఒకటే జర ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, ఇంకా వేరే ఏడికి పోయినా కదా ఒటాకాయలు
మొత్తం ట్రాఫిక్ జోన్స్ ఎక్కడ పడి అక్కడ. సో ఫ్రెండ్స్ అక్కడ చూసారు ఇది పిల్లర్ నెంబర్ 106 దగ్గర లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా. సో మంచిగా ఉంది, జర పెద్ద ఉంది షెడ్. సో ఇక్కడనే వేపిద్దామని అనుకున్నాం. అక్కడ మొత్తం రాసి ఉంది బ్రిజ్స్టోన్ సిఎట్ ఎంఆర్ఎఫ్ వాయమ్మ ఓర్ నాయను పెద్దనే ఉంది కానీ చక్కగా కారే గుసాయించేటట్టు ఉంది లోపలికి. గుసాయించేద్దాం కార్, చక్కగా గుసాయించేద్దాం లోపలికి. సో ఇక్కడైతే అనుకుంటున్నాం మరి మొత్తానికి చూద్దాం మరి. సో మొత్తానికి అయితే టైర్ అయితే ఇప్పించేస్తున్నాం చూస్తారు కదా, స్టెప్ని పెట్టి తీసేస్తున్నాం టైరు. చూస్తారు ఎట్లా లేస్తుందో. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా అక్కడ వీల్ ఓపెన్ చేసే మెషిన్ అనమాట. సో ఫస్ట్ అయితే గాలి తీసేసి అక్కడ పెడతాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అట్లా టైర్ రీప్లేస్ చేసేప్పుడు పెద్ద షాప్కే రండి, ఎందుకంటే పెద్ద షాప్లో ఏంటంటే మనకు మెషిన్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. మామూలుగా పంచర్ షాప్లో వేపించారు అనుకో, రిమోన్ కొట్టి కొట్టి మాన్యువల్గా చేస్తారు. సో అట్లా వేపియద్దు ఎప్పుడు కూడా. సో చూస్తారు కదా అట్లా మెషిన్ పైన పెట్టేసిండు చేస్తుండు. సో దట్ ఏంటంటే మెషిన్ అనేది చాలా మళ్ళీ పని ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. చూసారా ఎంత సింపుల్ వచ్చేసినా, అది మనం మాన్యువల్గా హ్యాండ్తో పెట్టి తీయాలంటే చాలా టైం పడుతుంది, అండ్ రిమ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అదేనమాట మొత్తానికి మన రిమ్. నేను 3000 కిలోమీటర్ పైన వేయించాలా. సో ఫ్రెండ్స్ చూసే ఇప్పుడైతే కొత్త టైర్ అయితే ఎక్కిస్తున్నాం మనము. చాలా సింపుల్ ఉంటుంది మెకానిజము ఇట్లా మెషిన్తో, ఈజీ అయిపోతుంది పని కూడా. చూస్తారు ఎంత సింపుల్గా ఎక్కేస్తున్నాం. నేను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నైట్రోజన్ గ్యాసే కొట్టియర్రి, కొత్త కారు కాబట్టి నైట్రోజన్ గ్యాసే కొట్టియరు. సో మన దాంట్లో అయితే 35-36 ప్రెజర్ అయితే పెట్టచ్చు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మళ్ళా రీపొజిషన్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాం. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి అయితే టైర్ అయితే ఫిక్స్ అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది భాయ్. 10 నిమిషాలు 10-15 మినిట్స్ హార్డ్లీ, మెషిన్ వర్క్ కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను అనుకున్నా అరే ఎంత అడుగుతారేమో అబ్బాయి 500 ఇట్లా అడుగుతారేమో అనుకున్నా, లేదు భాయ్ 150 రూపీస్ అడిగాను. చాలా సింపుల్గా 150 రూపీస్ అన్నాడు, ఇంక ఇచ్చేసిన 150 రూపీస్ అని చెప్పి. నేను ఇంకా 250 అవుతుందేమో అనుకున్నాను, 150 అయ్యాను ఇచ్చేసిన. సో చాలా సింపుల్గా అయిపోయింది వర్క్. సో గుర్తుపెట్టుకోరు ఎప్పుడైనా సరే ఇట్లా మీ దాంట్లో మీరు ఒకవేళ టైర్ కనుక చేంజ్ చేయించేది కనుకుంటే, సో అట్లా పెద్ద షాప్కి వెళ్ళి చేయించుకోరు. సో ఏంటంటే మనకి పని అనేది చాలా తొందరగా అయిపోతుంది, ఓకేనా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ రైట్ నౌ. సో నెక్స్ట్ అయితే ఏదైనా వాటర్ ఫాల్స్ అట్లా ప్లాన్ చేస్తున్నా, మరి మీరు కూడా కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయరు ఏ వాటర్ ఫాల్స్ అయితే బాగుంటుందో. మనలో చాలామంది భగవత వాటర్ ఫాల్స్ వెళ్ళినా చాలా బాగుంది అన్నారు. సో మరి మీరేమంటారో మరి మీరు కూడా కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయరు, ఎందుకంటే నాకు తెలియదు కదా ఏ వాటర్ ఫాల్స్ బాగుంటుందో. సో మరి నెక్స్ట్ మీటప్ ఎక్కడ ప్లాన్ చేద్దామో మరి మీరు కూడా కింద చాట్లో అయితే మెన్షన్ చేయాలి ఫాస్ట్గా. మరి మీటప్ ఇస్ ఆల్సో కమింగ్ వెరీ సూన్, 2 మంత్స్ గ్యాప్ వచ్చింది దగ్గర దగ్గర, మనం ఎక్కడ బయటకు పోక. సో మళ్ళీ ఒక చిన్న ట్రిప్ అయితే వేద్దాం మరి. సో మరి మీరు కూడా కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయాలి ఎక్కడ అన్నా, ఓకేనా. 3 cheers and applause baby.